السلام علیکم ناظرین، ایکٹیو نیوز میں آپ کا خیر مقدم ہے۔ حیدرآباد کے علاقے فلم نگر میں ایک انسانیت سوز واقعہ پیش آیا۔ سری ریڈی نامی اداکارہ نے ماں کلب میں ممبر شپ کا مطالبہ کیا، جو رد کیے جانے پر سری ریڈی نے احتجاجی طور پر اپنے کپڑے نکال دیے، میڈیا کے سامنے بے شرمی کی حد کر دی۔ اس اداکارہ کی اس بے شرم نازیبہ حرکت کا معاشرے پر کیا اثر ہوگا؟ బంజారా హిల్స్ పోలీస్ నే అదాకారా కో హిరాసత్ మే లే లియా। ఇప్పుడు మీరు వచ్చారు కదా, మిగతా వాళ్ళు వచ్చే అవకాశం ఉందంటారు? నాకు తెలియదండి, వేరే వాళ్ళ గురించి నాకు సంబంధం లేదు, వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు। అన్యాయం నాకు జరిగింది, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, నేను ఎంత చెప్తున్నా బయటకు రావట్లేదు అంటే ఆ సాక్ష్యాలు బయట వస్తారన్న భయంతోనే కదా ఎవరు రావట్లేదు ఈరోజు। ఇప్పుడు సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నాయంటున్నారు, మరి ఇప్పుడు సబ్మిట్ చేశారా, అఫీషియల్గా ఇక్కడ అనౌన్స్ చేశారా? నేను ఒకవేళ ఇప్పుడు దాకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నా కుటుంబం అని చెప్పి నేను ఇప్పుడు దాకా ఊరుకున్నాను, ఒకవేళ ఇప్పటికీ కదిలి మాకు న్యాయం చేయకపోతే మాత్రం ఊరుకునేది లేదు, నిరాహార దీక్ష కూడా చేస్తాము, మీరు ఏం చేస్తారో చేయండి, ఒకవేళ చచ్చిపోతే నన్ను ఇక్కడే పాతేయండి అండి। ఉన్నాయండి, మహిళా సంఘాలు అందరూ మద్దతు ఇస్తున్నారండి, వాళ్ళ మద్దతుతోనే నేను ఇదేంటి లాయర్ల దగ్గరికి వెళ్ళడం కానీ పోలీస్ కేసులు ఏం పెట్టాలి, ఎవరి మీద పెడితే పెట్టాలి అని చెప్పేసి మేము అన్నీ ఆల్రెడీ డిసైడ్ చేసుకుంటున్నాం అండి। అంటే ఎన్ని రోజుల నుండి మీకు ఇట్లా ఈ సమస్య ఎదుర్కొంటున్నారు మీరు? ఎన్ని రోజులు ఏంటండి, నేను వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి ఇండస్ట్రీలోకి వచ్చి, నేను పూర్తి చేయగలిగింది 2 సినిమాలు, ఒక సినిమా బయటకే రానివ్వట్లేదు। ఏం పేర్లు అంటే సినిమా పేర్లు? నేను నానా అబద్ధం అరవింద్ 2 చేశాను, ఒకటి జిందగీ అనే సినిమా, మా ప్రొడ్యూసర్ కూడా సేమ్ ఇబ్బందుల చేత బయట వెళ్ళకపోతున్నారు। మా ప్రొడ్యూసర్ లాంటి ప్రొడ్యూసర్లు ఎంతమంది ప్రొడ్యూసర్లు, ఎందుకంటే వీళ్ళకి స్టూడియోలు బయట చేతులు కట్టుకుని బయట నిలబడాలండి, వీళ్ళు నిలబడితే అప్పుడు వాళ్ళు దయా దాక్షిణ్యం కలిగించి అప్పుడు వాళ్ళకి ఏదైనా అనిపిస్తే వాళ్ళకి శుభ్రంగా మూటలు మూటలు ఇస్తే అప్పుడు తీసుకుని అప్పుడు రిలీజ్ చేస్తారండి ఫిలిమ్స్। ఇక్కడ ఎన్ని రాజకీయాలునండి, ఈ రాజకీయాలు నేను నిజంగా చెప్పలేకపోతున్నాను। ఈ రోజైనా నాలాంటి అమ్మాయిలకు న్యాయం జరగాలి అని చెప్పి ఈరోజు నా పరువు మొత్తం పోయినట్టే కదండి, నా తల్లిదండ్రులు పరువు మొత్తం తీసేసినట్టే కదా, నేను ఈరోజు బట్టలోడ తీసుకుని నిలబడ్డాను, ఇంకా ఏ కుటుంబానికైనా ఇంతకన్నా క్షోభ ఇంకొక క్షోభ ఉండదు కదండి। ఏ ఇంతకన్నా ఒక కూతురు ఒక రోడ్డు మీద నడి రోడ్డు మీద ఇంతమంది మగాళ్ళ మధ్యలో ఒక పబ్లిక్లో గొడ్డలోడ తీసుకుని కూర్చునిందంటే ఏ కుటుంబానికైనా ఇంతకన్నా క్షోభ ఏముందండి? బట్ నా కుటుంబాన్ని గురించి ఆలోచించలేదు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆడపిల్లల గురించి ఆలోచించి ఈరోజు అర్ధనగ్నంగా కూర్చున్నాను ఈరోజు। అంటే ఇప్పుడు మీరు చెప్పారు 2 ఫిల్మ్స్ తీశారని, సేమ్ ఆ ఫిల్మ్స్ తీసేటప్పుడు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొని తీశారా? ఉంటాయండి, నేను చెప్పాను కదా మీరు ఫస్ట్ నుంచి ఫాలో చెప్పా।